జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు నన్ను ఎక్కడ చూస్తున్నారు అని అంటే, నరసింహస్వామి కొండండి. చాలా చాలా మహిమలు కలిగిన స్వామివారని చెప్పుకోవచ్చు. మరి ఈ స్వామివారిని మనం ఎందుకు దర్శించుకోవాలి అని అంటే, మనం స్వామిని ఎందుకు దర్శించుకోవాలి అని అంటే, మానవ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యల్ని మనం, అలాగే ఎన్నో రకాల గ్రహ దోషాలు ఉంటాయి. మనం ఏదో ఒక నక్షత్రంలో పుడతాం, ఏదో ఒక డేట్లో పుడతాం, దానివల్ల కూడా మనకి ఎన్నో రకాల కష్టాలు వస్తుంటాయి. అలాగే చూడండి, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని అని, అలాగే కొంతమందికి కుజుదోషం ఉందని, అలాగే కొంతమందికి కుజుడు బాధ పెడుతున్నాడని, ఇలా చాలా రకాలుగా కుజుడు బాధ పెడుతున్నాడన్నా సరే అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు ఇటు నరసింహస్వామి ఆరాధన కూడా మనం చేసుకుని స్వామిని దర్శించుకుంటే, అలాగే ఇలాంటి కుజుదోషం ఉన్నప్పుడు కూడా అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇటు నరసింహస్వామిని మనం సేవించుకుని దర్శించుకుని పూజించుకుంటాం వల్ల ఆ దోషాలు కూడా పోతాయని అంటారు, మనందరికీ తెలుసు. అలాగే నరసింహస్వామి ఎక్కడున్నా సరే కొండ మీదే ఉంటారు. చాలా చోట్ల మనం కొండ మీదే చూసాం. అయితే ఆ తండ్రి అవతారమే ఉగ్రస్వరూపం. కానీ మనం లక్ష్మీదేవితో పాటు ఆయన్ని ఆరాధిస్తాం కాబట్టి ప్రసన్నంగా ఉండమనేది ఉంటుంది. అంత ఉగ్రంతో ఉంటే మనం తట్టుకోలేం, మనందరికీ తెలుసు కదా. అలాగే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఇది ఏంటంటే, మనలో ఉన్న ఎలాంటి కష్టాలైనా ఎలాంటి దోషాలనైనా సరే స్వామివారు ఇట్టే పోగొడతారంట. కాబట్టి మనం ఇక్కడికి రావాలి అని అనుకున్నప్పుడు ఎక్కడ అని అంటే, మీకు నూజివీడు దగ్గరలో అదేంటి ఆగిరిపల్లి, అలాగే ఇటు విజయవాడ నుంచి కూడా మనం ఆగిరిపల్లి రావచ్చు. అయితే స్వామివారు వచ్చేటప్పటికీ కొండ మీద ఉంటారు, అలాగే కింద కూడా నరసింహస్వామి ఉంటారు. మనకి ఏ రకమైన బాధలు ఉన్నా, అప్పులు ఉన్నా, బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు, బ్యాంకు లోన్లు తీరట్లేదు అంటున్నారు, కొంతమంది భూమి కొనుక్కోవాలంటున్నారు, కొంతమంది భార్యాభర్తల తగాదాలు అంటున్నారు, ఇలా ఎన్నో ఎన్నో రకాల సమస్యలన్నింటినీ కూడా స్వామివారికి దర్శనం చేస్తూ, స్వామివారిని పూజించుకుని, స్వామివారి దగ్గర సంకల్పం చెప్పుకుని, తర్వాత మనం వెళ్ళి మళ్ళీ మన పనే అయిన తర్వాత మళ్ళీ మనం ఈ మెట్లన్నీ ఎక్కి వచ్చి స్వామికి పూజ చేయించుకుని, స్వామికి సంకల్పం చేసుకుని వెళ్ళడం వలన ఈ బాధలన్నీ తీరిపోతాయి. అంటే ఫస్ట్ వచ్చి మనం ఇగో చూడండి, పూజా సామాన్ పళ్ళు పువ్వులు, తర్వాత ఒక్కలు, తర్వాత ఇదేంటి పూజకు సంబంధించిన అన్నీ పచ్చకర్పూరం, ఇవన్నీ మనం తెచ్చుకోవాలి. పచ్చకర్పూరం లేకపోయినా కర్పూరం అయినా తెచ్చుకోవాలి. తెచ్చుకుని స్వామివారికి ఇచ్చి పూజ చేయించుకుని మనం సంకల్పం చెప్పామనుకోండి, చెప్పిన తర్వాత మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ వీటిలన్నింటినీ తెచ్చుకుని స్వామి దగ్గర పూజ చేయించుకుని, నాయన నువ్వు నాకు కోరుకున్న కోరికను తీర్చావు తండ్రి అనేసి ఆయన పాదాల మీద నమస్కారం చేసుకుని మనం వెళ్ళిపోతాం. అలాగే మళ్ళీ మనకి ఇంకో సమస్య వచ్చిందనుకోండి, మనిషి జీవితంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి, మళ్ళీ మీరు వచ్చి ఇలా కోరుకోవచ్చు. అయితే ఈ ఒక్క సమస్యని కాదండి, పిల్లల చదువులు, పిల్లలు మొండిగా ఉన్నా సరే నరసింహస్వామిని ఆరాధించుకుంటాం, నరసింహస్వామిని పూజ చేసుకుంటాం వల్ల వాళ్ళలో చాలా రకాల అంటే ఇబ్బందులు పెట్టే తత్వం అనేది తప్పుకుంటుంది. అలాగే కొంతమంది చిన్నపిల్లలు నా దగ్గర జాతకం చూపించుకుంటుంటే కొంతమంది అంటుంటారు, అమ్మ చిన్న వయసులోనే మా బాబు కొన్ని వ్యసనానికి బానిసయ్యాడమ్మని. మరి ఈ స్వామిని దర్శనం చేసుకుని మీరు పూజా సామాగ్రి తెచ్చుకుని స్వామికి పూజ చేసుకుని తర్వాత సంకల్పం చెప్పుకుని మీరు మీ బాబుకి ఈ వ్యసనం నుంచి తప్పుకోవాలి స్వామి అని మీరు కోరుకోండి, ఆ స్వామి ఇట్టే తీరుస్తాడు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఎలాంటి దోషాలు ఉన్నా సరే వచ్చి స్వామిని పెరుమాళ్ళని ఆరాధించుకోవాలని, పెరుమాళ్ళని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ గురించి అడుగుతున్నారు. హైదరాబాద్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అయితే ఇస్తాను. ఏలూరు వచ్చేటప్పటికి కొంత మొన్న ఇచ్చిన వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం టైం పట్టేలా ఉంది. కాబట్టి డైరెక్ట్ అపాయింట్మెంట్లు అంటే ఏలూరులో కొన్ని రోజులు పడుతుంది, నేను మీకు చెబుతాను. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ కావాలంటే మాత్రం తీసుకోండి. హైదరాబాద్ అపాయింట్మెంట్స్ అయితే మాత్రం తీసుకుంటారని. అలాగే మీకు ఎలాంటి కష్టాలైనా సరే స్వామిని దర్శనం చేసుకుని, స్వామికి సంకల్పం చెప్పుకుని మీరు మీ కష్టాలని పోగొట్టుకుంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.